మిత్రులకి నమస్కారం నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా ఈ వీడియోలో మనము ఇనాం భూములకు సంబంధించి అలాగే అసైన్ ల్యాండ్లకు సంబంధించిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇనాం భూములు అసైన్ ల్యాండ్స్ అమ్ముకోవచ్చా అమ్ముకునే హక్కు మనకుందా అనే పాయింట్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశంలో రాచరిక వ్యవస్థ ఏర్పడక ముందు రాచరిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే రాజుల పరిపాలన కాలంలో ప్రజల వద్ద నుంచి రాజులు పన్నులను వసూలు చేసేవారు ఆ పన్నులను వసూలు చేయడానికి దేశంలోని చాలా ప్రాంతాలలో జమీందారులు జాగిర్దారులు అనే కొత్త పదవులను సృష్టించి ప్రజల వద్ద నుంచి పన్నులను వసూలు చేయించడానికి వీరిని నియమించారు వీరు కాలానుక్రమంలో రాజులను తమ నియంత్రణలో పెట్టుకోవడం జరిగింది దాంతో రాజులు ఏం చేశారు అనంటే ఈ జమీందారులకు ఈ జాకిర్దారులకు దేశంలో ఖాళీగా ఉన్న భూములను వీరికి కేటాయించారు వీరేం చేశారు అనంటే ఆయా ప్రజలకు భూములను కొంతమందిని కొంతమందికి బహుమతిగా ఇవ్వడం చేశారు ఎందుకు బహుమతిగా ఇచ్చారు అనంటే ఎవరైతే వారికి సేవ చేశారో అంటే కొంతమంది కులస్తులు వారికి సేవ చేసినందుకుగాను వారికి కొంత భూమిని దానంగా ఇచ్చారు వాళ్ళు ఆ భూములని ఇనాం భూములు అని అంటాం ఈ ఇనాం పొందిన వ్యక్తి ప్రభుత్వం నుంచి ఓఆర్సి ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికెట్ పొంది ఉంటే ఆ భూమి మీద ఇనాందారుడికి హక్కులు ఉంటాయి ఇది ఇనాం భూమి అయితే ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఇనాం భూముల రద్దు చట్టం అనేది ఒక చట్టం తీసుకొచ్చి ఇనాం భూముల మీద శిస్తు నిర్ధారణ చేసి ఒక వ్యక్తి చాలా తక్కువ భూమిని మాత్రమే ఇనాం భూమిగా పొంది ఉండాలి ఎక్కువ భూమి కనుక ఇనాంగా పొంది ఉంటే ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంది ఇనాముల రద్దు చట్టం ప్రకారం ఆ తర్వాత అసైన్ ల్యాండ్స్ విషయానికి వస్తే అసైన్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వము అట్టడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చినటువంటి భూములను అసైన్ ల్యాండ్స్ అని అంటాం ఈ అసైన్ ల్యాండ్స్ ఎవరైతే పొందారో వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకోవాలి కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు అంటే పిఓటి అనే ఒక చట్టం వచ్చింది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన భూమి పంతొమ్మిది వందల ఏడు కంటే ముందు అమ్మకాలు కొనుగోలు చేసి ఉంటే వాటికి వర్తించకుండా డెబ్బై ఏడు తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు వాటిని ప్రొహిబిషన్ చేస్తూ ఈ డెబ్బై ఏడులో ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టం ప్రకారము ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములను అమ్మకాలు కొనుగోలు చేసే హక్కు ఆ భూమి పొందిన వాళ్ళు కోల్పోయారు కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ అసైన్ ల్యాండ్స్ అమ్ముకునే అవకాశం ఉంటుంది మరి ఎవరు అమ్ముకోవచ్చు అనంటే ఆర్మీగా పనిచేసినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ప్రభుత్వం భూమి ఇచ్చి ఉంటే ఆ భూమిని వాళ్ళు పది సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు ఉంటుంది అలాగే స్వతంత్ర సమర యోధులకు ప్రభుత్వం భూమి ఇచ్చింది వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు ఆ భూమిని వినియోగించుకొని అమ్ముకునే హక్కు ఉంటుంది అలాగే రాజకీయ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి వాళ్ళు కూడా ఆ భూములను అమ్ముకునే హక్కు వాళ్ళకు కల్పించింది సో వీరు మాత్రమే ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి మినహింపులు మిగతా సాధారణ మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన భూములను పొంది ఉంటే వారు అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధరణి అనే ఒక కొత్త వెబ్సైట్ని అమలుపరిచిన తర్వాత ఈ ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో చేర్చింది ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఎందుకు చేర్చింది అని అంటే అమ్మకాలు కొనుగోలు చేయకుండా నిరోధించడం కోసం ప్రభుత్వ భూములను కాపాడడం కోసం ఈ ధరణి పోర్టల్లో ప్రైవిటరీ లిస్టులో చేర్చడం జరిగింది సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను మనము అమ్మకాలు కొనుగోలు చేసే హక్కు మాత్రం మనకు లేదు ఓకే ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్